శుక్లాం బ్రదరం విష్ణు శేశ్వర నం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయ సర్వ విజ్ఞం ప్రశాంతయే ఓం శ్రీ గురుభ్యో నమః. రామకృష్ణ నిహాన్ హ్యాస్ట్రో న్యూమరాలజీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదం. ఈ వీడియోలో కావ్య అనే పేరు గురించి మనం తెలుసుకుందాం. మరి కావ్య అనే పేరు 5 అక్షరాల పేరు. మరి ఈ 5 అక్షరాల పేర్లు పెట్టుకున్నప్పుడు చాల్దియన్ అనే పద్ధతిలో 11వ నంబరు, పైథాగరస్ అనే పద్ధతిలో 15వ నంబరు. ఈ 15వ నంబర్లో 13 కాన్సనెంట్స్ ఉండడం విలా నెగిటివ్ ఇంపాక్ట్. తర్వాత కావ్య అనే పేరులో వైఏ సిరీస్తో ఏ పేరు ఎన్నుకోకూడదు. ఒకవేళ వైఏతో కనుక ఎండ్ అయినట్టయితే వాళ్ళు చాలా ప్రమాదాలలో ఎక్కువ తప్పదు. సౌందర్య, ఒక గొప్ప నటి సౌందర్య ఆకస్మిక మరణం చెందింది. మరియు నిర్భయ మరియు అభయ అనే ఒక పేర్లు చూడండి. వైఏ సిరీసు ఒక అభయ నిర్భయ అంటే ఒక చట్టాన్ని తీసుకొచ్చిన సంఘటనలు కూడా ఉన్నాయి, అంత పవర్ఫుల్ అన్నట. శ్రీవిద్య, ఒక మంచి సింగర్ బ్రెస్ట్ క్యాన్సర్ కొంచెం చనిపోయారు. రమ్య, భవ్య, దివ్య, కావ్య, నవ్య, ఇలా ఎన్ని పేర్లైనా కూడా వైఏ సిరీస్తో మాత్రం ఎలా ఎండ్ కాకూడదండి. అలా ఎండ్ అయితే జీవితం అంతా కూడా చీకట్లో మనం కూర్చున్నట్టే అవుతుంది. ఒకవేళ వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కొంచెం పర్వాలేదు అనుకుంటే ఇబ్బంది ఏం లేదండి. ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్లో ఇబ్బందులు ఉన్నాయంటే తప్పకుండా ఎవరైనా వైఏ సిరీస్తో కనుక ఎండ్ అయిన వాళ్ళు తప్పకుండా న్యూమరాలజీ కరెక్షన్ మాత్రం తప్పకుండా చేసుకోవాలి. దానిలో ఎటువంటి సందేహం లేదు. ఇది మీ మంచి గురించి నేను మీకు తెలియజేస్తున్నానండి. భయం అనేది కూడా నేను ఎవరిని భయపెట్టేది లేదు. మంచిగా ఉండాలి, అందరూ కూడా 100% చక్కగా ఉండాలి మీ గురించి. ఎందుకంటే నా అనుభవంతో నేను చెప్తున్నాను, ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు, ఎంతో నష్టాల పాలవుతున్నారు, ఆర్థికంగా కొట్టుమిట్టాడుతున్నారు, ఆకస్మికంగా ఇబ్బందులు పడుతున్నారు. ఒకటి కాదు 100లో ఉంటాయి. చూడడానికి బయటికి బాగా కనపడతారు, కానీ లోపల లోపల కూడా అన్ని అవకాశాలను చేజారిపోవడం, నష్టపోవడం, వెలిగి చీకటైపోవడం, ఇలా అనేక రకమైన సమస్యలతో ఇబ్బంది పడతారు. దయచేసి ఈ వైఏ సిరీస్ అనే పేరుతో ఎవరు పేరు పెట్టుకోవద్దు. ఒకవేళ వైఏ సిరీస్ ఉందంటే నేను కూడా వైఏ సిరీస్లో కూడా కొన్ని పేర్లు ఇచ్చాను. ఆ వైఏ సిరీస్లో పేర్లు ఇచ్చినప్పుడు సంఖ్యాబలం సరైన సంఖ్యాబలంగా ఉండాలి. అంటే బర్త్ నెంబర్ డెస్టినీ నెంబర్కు మీది ఒక వైఏ సిరీస్ వచ్చినప్పుడు ఆ నెంబర్లు కొడితే అదృష్ట సంఖ్యలు వస్తే ప్రాబ్లం లేదు. ఒకవేళ రాలేదంటే చాలా ఇబ్బందులు తలెత్తుతాయని కూడా మీకు తెలియజేస్తున్నాను. మరి ఈ యొక్క కావ్య అనే పేరు మృగశిర నక్షత్రం మిథున రాశిలో పుట్టిన వారు ఈ పేరు పెట్టుకుంటారు. ఈ మిథున రాశి వాయుతత్వపు రాశి. ఈ మిథున రాశికి అధిపతి ఎవరండి? ఇది బుధుడు. అదేవిధంగా వాసుకి, మన మృగశిర నక్షత్రం పుట్టిన వారు కూడా సాక్షాత్ వాసుకి. మృగశిర నక్షత్రానికి అధిదేవుడు కుజుడు. ఇవన్నీ కూడా మనం పరిశీలన చేస్తే తప్ప మళ్ళీ జాతకం సరిపోదు. అదేవిధంగా మీ పేరులోని బలాన్ని, మీ బర్త్ నెంబర్ డెస్టినీ నెంబరు, మీ పేరులో ఈ యొక్క నెంబరు అంటే కాంబినేషన్, 2/6 కాంబినేషను, మీ యొక్క రాశి, నక్షత్రం, లగ్నం వీటి కాంబినేషను, నడిచే దశలు ఒక కాంబినేషన్, ఇవన్నీ పరిశీలన చేసి మీ పేరును మంచి చక్కటి సంఖ్యాబలంతో తీర్చిదిద్దినట్టయితే దేనికి తిరుగుండదని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.